అందరికీ నమస్కారం. శ్రీ అరవింద సొసైటీ తరపున మీ అందరికీ సాదర స్వాగతం. నా పేరు చైతన్య. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్, టీచర్ల కొరకు టీచర్ల కోసం ఈ వినూత్న ఆలోచనలు. ZIRII తో సంకలనం చేయబడిన నూతన వినూతన ఆవిష్కరణలు మీతో పంచుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు మనం ఈ వీడియోలో తమిళనాడుకు చెందిన వినూతన ఉపాధ్యాయులచే అభివృద్ధి చెందబడిన విజువల్ లెర్నింగ్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనను మీతో పంచుకోబోతున్నాను. ఈ సున్నా పెట్టుబడి ఆలోచన మనకి చెప్పిన వారు ఆమిని అనే వినూతన ఉపాధ్యాయులు. ఈమె తమిళనాడుకు చెందిన ఉపాధ్యాయులు. సాధారణంగా పాఠశాల తరగతి గదిలో విద్యార్థులు చాలా శాతం వరకు కూడా పాఠాలలో మమేకం కాకుండా పరీక్షా సమయం వరకు ఉంటే చాలని, పరీక్షా సమయంలో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలని అవి బట్టి పట్టడం నేర్చుకుంటారు. దానివల్ల పెద్ద అయ్యాక ఎప్పుడైనా సరే వాళ్ళ పిల్లలకైనా సరే ఆ పాఠం చెప్పాలన్నా, మా సమయంలో ఈ తరగతిలో ఈ పాఠం ఉండేది, ఇది ఎంతో బాగుండేది అని చెప్పి వాళ్ళకి కథల రూపంలో చెప్పాలన్నా సరే చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. నిజమే కదా, బట్టి పడితే ఏమొస్తుంది, ఆ సమయానికి ఆ సమయం వరకు గుర్తుంటుంది అంతే, ఆ తర్వాత ఏమైపోతుంది? ఇది గమనించిన ఉపాధ్యాయులు చిన్నపిల్లలు బట్టి పట్టకుండా పాఠాలు నేర్చుకోవడంలో ఒక వినూత్న అంశం కింద ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే, పిల్లలకి బోర్డు మీద ముఖ్యమైన పాఠాన్ని గాని ముఖ్యమైన పద్యాన్ని గాని రాయడం జరుగుతుంది. ఆ పద్యంని పిల్లల చేత ఉపాధ్యాయులు కూడా చదివించడం జరుగుతుంది. కాసేపు ఉన్నాక ఆ పద్యంలో కొన్ని భాగాలను ఎరేజ్ చేసి మళ్ళీ పిల్లల చేత ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎలా పద్యం అయితే ఉండేదో అలాగే మళ్ళీ చదివించడం జరుగుతుంది. అలా తర్వాత కొంతసేపటికి ఇంకొన్ని పదాలు ఎరేజ్ చేసి పిల్లల చేత చెప్పించడం జరుగుతుంది. ఆ తరువాత మొత్తం అంతా ఎరేజ్ చేసి పిల్లలు అయినా సరే ఎటువంటి మిస్టేక్ లేకుండా అందరి చేత నేర్పించడం జరుగుతుంది. ఇలాగా విజువల్ లెర్నింగ్ వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరిగి, కాన్సన్ట్రేషన్ పెరిగి, పాఠాలపై మక్కువ పెరిగి మర్చిపోకుండా ఉంటారని, రివిజన్ అయిపోయిన తర్వాత పరీక్షా సమయంలో ఎటువంటి బట్టి పట్టినట్టు లేకుండా నేర్చుకుని మనస్ఫూర్తిగా పాఠాలు రాసి మంచి మార్కులు తెచ్చుకుని భవిష్యత్తులో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని ఈ యొక్క వినూత్న ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. చూశారు కదండి, ఇందులో ఏమన్నా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. మీరు కూడా మీ తరగతి గదుల్లో ఈ సున్నా పెట్టుబడి ఆలోచనను అమలు చేస్తారని ఆశిస్తున్నాను. మా మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనలు వీక్షించడానికి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఫేస్బుక్లో లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.